బీసీ గణన పేరుతో జగన్ కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారా ఎన్నికల ముంగిట బీసీ గణన పేరుతో జగన్ ఏం సాధించాలనుకుంటున్నారు జగన్ ఈ పేరుతో తేనె కుదిపే ప్రయత్నం చేస్తున్నారా ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నం ఆయనకే రాంగ్ కాబోతుందా వాచ్ దిస్ ఆర్ ట్వంటీ ఫోర్ స్పెషల్ పార్టీ వైసీపీ వినూత్న కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసింది ఈ క్రమంలో ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపించడం ప్రభుత్వ కార్యక్రమాలు వివరించడం ఒక అయితే సీఎం జగన్ సహా మంత్రులు కూడా ప్రజల మధ్యకు వచ్చే కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతుంది వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం ద్వారా విభజిత ఏపీలో రికార్డు సృష్టించాలనేది వైసీపీ వ్యూహం ఈ క్రమంలోనే ప్రజలను మరింత మచ్చిక చేసుకునేందుకు బీసీ గణనకు జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు ఇది ఒక రకంగా వైసీపీ చేస్తున్న ద్విముఖ వ్యూహం అని అంటున్న విశ్లేషకులు బీసీ సామాజిక వర్గాలు ఎప్పటి నుంచో గణనకు పట్టుబడుతున్నాయి తమ తమ ఉప కులాల్లో వెనుకబడిన వర్గాలను గుర్తించి వారికి రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు మరింతగా పథకాలు అందించాలనేది వారి డిమాండ్ వాస్తవానికి ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ఈ డిమాండ్ ఉంది బీసీలు వెనుముకగా చెప్పుకునే టీడీపీపై అప్పట్లో ఒత్తిడి కూడా చేశారు అయితే బీసీలు గణన చేపడితే ఈ కులాల్లోనే ఉన్న ప్రధాన కులాలు ఆగ్రహించే అవకాశం ఉంటుందని తమ రిజర్వేషన్ శాతం తగ్గుతుందనే వాదన కూడా ఉంది దీంతో బీసీ డిమాండ్ ఎన్టీఆర్ వాదనలు డిమాండ్లకే పరిమితమైంది ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బీసీ గణనకు పచ్చ జెండా ఊపింది ఈ నెల ఇరవై ఏడు నుంచి బీసీ లను చేపట్టనున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం వాలంటీర్లను రంగంలోకి దింపనుంది రాష్ట్రంలో బీసీలు ఎంత మంది ఉన్నారు వీరిలో వృత్తులు ఉద్యోగాలు ఆర్థిక పరిస్థితులు వెనకబడిన వారు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం ఇలా అన్ని కోణాల్లోనూ వైసీపీ నిర్దిష్టంగా సమాచారం సేకరించింది అయితే ఇక్కడ వైసీపీకి లబ్ధి ఏంటి అనేది అసలు ప్రశ్న వచ్చే ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంక్ను తమ వైపు తిప్పుకునేందుకు మేనిఫెస్టోలో ఈ దఫా బీసీలకు పెద్దపీట వేయాలని వైసీపీ భావిస్తున్నట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీని ఇరుకున పెట్టేలా బీసీల గణన ద్వారా వారికి లబ్ధి చేకూర్చే పథకాలను వండి మార్చాలనేది వైసీపీ వ్యూహం ఇది ఒక రకంగా వైసీపీకి మేలు చేస్తుందని పరిశీలకులు అంటున్నారు అయితే నాలుగున్నర ఏళ్లు ఆగి ఇప్పుడు చేపట్టమంటే ఇది ఎన్నికల్లో బీసీ ఓట్లను వినియోగించుకునేందుకని విమర్శలు కూడా ఉన్నాయి మొత్తంగా వైసీపీ చేస్తున్న ఈ ప్రయత్నం రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు